తెలంగాణలో టెట్ రగడ స్టార్ట్ అయ్యింది. 10,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ముందు టెట్ నిర్వహించి తర్వాతే భర్తీ అంటున్న అభ్యర్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కోసం అభ్యర్థులు ఇంకొన్నాళ్ళు ఎదురు చూపులు తప్పేలా లేవు. పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోవడమే దీనికి కారణం. మరోవైపు సుమారు 10,000 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా దాదాపు 400,000 మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడ్డది. ఈ విషయంపై ఉన్నత స్థాయిలో ఇటీవల కొంత చర్చ జరిగినప్పటికీ ఇంకా తుది నిర్ణయానికైతే రాలేదు ఫ్రెండ్స్. మరోవైపు బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సుమారు 5,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతుంది. పాఠశాల విద్యా విభాగంలో కూడా 5,000 ఉపాధ్యాయ పోస్టులను గుర్తించారు. ఈ నేపథ్యంలో టెట్ పరీక్ష నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం కానుంది. రాష్ట్రంలో 2017లో చివరిసారి టెట్ను నిర్వహించారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏడాదికి 2 సార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించవలసి ఉండగా కానీ రాష్ట్రంలో 2017 తర్వాత మళ్ళీ ఈ పరీక్ష జోలికే పోలేదు. అదే సమయంలో కేంద్రం సీటెట్ పరీక్షను మాత్రం క్రమం తప్పకుండా నిర్వహించడం అనేది ఇక్కడ విశేషం. 2011 నుండి 2021 వరకు 19 సార్లు సీటెట్ పరీక్ష జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఏడాదికి ఒకసారి టెట్ను నిర్వహించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2016 మే 22న ఒకసారి, 2017 జులై 23న మరొకసారి టెట్ను నిర్వహించారు. అప్పటి నుండి మళ్ళీ టెట్ ఊసేలేదు. రేషనలైజేషన్కు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన రేషనలైజేషన్ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళడానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలోని సుమారు 1,100 పైగా స్కూళ్లలో విద్యార్థులు అసలు చేరడం లేదు. ఇవి 0 అడ్మిషన్లు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, ఈ జాబితాలో మరిన్ని పాఠశాలలు చేరే అవకాశం ఉంది, ఎలాంటి స్కూళ్లను మూసివేయడం లేదు, దగ్గరలో ఉన్నటువంటి ఇతర పాఠశాలలో విలీనం చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లకు బదిలీ చేయవలసి ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత టీచర్ల పదోన్నతులు కూడా పూర్తి చేయాలి. దీనికి ముందు జిల్లాల వారీగా క్యాడర్ను గుర్తించాలి. వీటన్నిటి తర్వాతే ఖాళీలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తుంది. అనంతరం ఖాళీల భర్తీ చేపట్టాల్సి ఉంది. ఈ కసరత్తును పూర్తి చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా లేకపోలేదు ఫ్రెండ్స్. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా బీసీ గురుకులాల్లో ఖాళీలను భర్తీ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందే టెట్ను నిర్వహించాలని అభ్యర్థులు కూడా డిమాండ్ చేయటం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. రాష్ట్రంలో వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని తెలంగాణ బీఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా ప్రభుత్వం టెట్ను నిర్వహించినందువల్ల లక్షలాది అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముందే టెట్ పరీక్షను నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్ పేపర్ 1 పాస్ అయిన వారు సుమారు 65,000 మంది, టెట్ పేపర్ 2 పాస్ అయిన వారు 105,000 మంది. గతంలో ఆయా పరీక్షలు రాసినప్పటికీ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు సుమారు 300,000 మంది ఉన్నారు. గత 4 ఏళ్లుగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకున్న వారు 100,000 మందికి పైగా ఉంటారని అంచనా. అందువల్ల ప్రభుత్వం ఈ పరీక్ష నిర్వహించకుండా ఎలాంటి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినా వీరందరికీ అన్యాయం చేసినట్లు అవుతుందని పాఠశాల విద్యాశాఖలో రేషనలైజేషన్ పదోన్నతులు చేపట్టిన తర్వాత ఏర్పడే ఖాళీలను పూర్తి చేయాలి అని భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి ముందే టెట్ను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ టెట్కు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.